అత్తను పట్టుకొని ఖాళీలో కొడతానంటావానే పట్టుకొని ఏమనలేదు దూరం ఉండే అన్న దెబ్బలు లేక బలిసి కొట్టుకుంటున్న ఉసిరి మొహం దాని నాది ఉసిరికాళ్ళ మొహమానే నీదే డబ్బారట్ట మొహం దానా నువ్వు నా అత్త పట్టుకుంటావానే ఈరోజు నేను పంచాయతీలో పెట్టి తిట్టిపిచ్చినావు కదా ఇంటికి పోతాను నీకు నరకం చూపిస్తా నువ్వేంటే నాకు నరకం చూపించేది నేనే నీకు ఇంటికి వెళ్ళి చుక్కలు చూపిస్తా అబ్బో చూపించిన తొర్రి మొహం దానా నీకు నోట్లో సరిగ్గా పళ్ళుగులు లేవు నాకు ఇంటికి వెళ్ళక చుక్కలు చూపిస్తావా ఏంటే మిడిగుడ్ల మొహం దానా నన్నే తొర్రి పళ్ళ దానే అంటావా నేను ఇంటికి వెళ్ళాక మా కొడుకు నీ కొడుకుతో నన్ను కొట్టిస్తావా నీ కొడుకు సరిగ్గా కోట దాకా సరిగ్గా నిలబడడం కూడా రాదు వాడితో నన్ను కొట్టిస్తావా అవునే కొట్టిస్తానే ముందు నన్ను కొట్టించి చూడవి అప్పుడు నేను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తా చూడు నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొడతావా నీతో సవాల్ చేస్తున్నా నువ్వు నన్ను లేక నేను నిన్ను పుట్టింటికి పంపిస్తాను చూద్దాం ఛాలెంజ్ 5-5 రోజుల్లో నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతా చూడు 5-5 రోజుల్లో నిన్ను పుట్టింటికి పంపిస్తా ఛాలెంజ్ 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 దాంతో ఛాలెంజ్ చేస్తే చేసా గానీ ఇప్పుడు పుట్టింటికి ఎలా పంపాలో ఏమిటో అర్థం కావట్లేదు నాకైతే దొంగ నాత్త నన్ను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొడదామని చూస్తుంది దొంగ మొహంది ముసలి మొహంది ఏం చేస్తే నమ్మకుడు దీన్ని బయటికి వెళ్ళగొడతాడు రోజు రా బిడ్డ రా తాగురా అనేసి డబ్బులు తనిపించిన డబ్బులు మొత్తం వాడికే ఇస్తుంది వాడు తనని ఎలా వెళ్ళగొడతాడు చూడు చక్కగా కూర్చొని నన్ను ఎలా బయటకు వెళ్ళాలనో ఆలోచిస్తుంది దొంగ మొహంది హా నా కొడుకు వచ్చే అంతవరకు ఇక్కడే ముసుకేసుకొని పండుకుంటా నా కొడుకు ఎందుకు ఇక్కడ పండుకున్నావని అడిగితే ఏదో ఒకటి చెప్పి దాన్ని తనిపిస్తా దొంగ మొహంది చూడు ఎలా చూస్తుందో నన్ను అమ్మో ఇదేదో ప్లాన్ వేసింది వెయ్యని వెయ్యని దీని సంగతి చెప్తా వానన పడేటట్టు లేదు పంటడు పండేటట్టు లేదు ఈ సంవత్సరం కూడా అప్పును తీడేటట్టు లేదు ఏం చేయనే అంటూ నా కొడుకు వస్తున్నాడేమో వీడికి నేనంటే చాలా ప్రేమ ఇక్కడ ఎందుకు పండుకున్నావమ్మా అని అడుగుతాడు అమ్మో నా కొడుకు వస్తున్నాడు తొందర పండుకుంటా ముందు ఆకనే అవుతుంది అన్నం తినాలా ఏం కూర ఉండిందో ఏంటో ఎక్కడ పండుకుంది జరందానికిందా ఒకసారి అడిగి చూస్తా వస్తున్నాడు నా కొడుకు ఎంతైనా నా కొడుకు రారా నాయన మా అమ్మ నోరు గారిది దీన్ని నేపడం అవసరమా సాయంత్రం మందు కొట్టేటప్పుడు డబ్బుని కోసం నేపుతా కదా అప్పుడు అడుగుదాం వీడేంటి అడక్కోకుంటూనే పోయాడు ఇంతసేపు చేసిన నాటకం అంతా వేస్ట్ ఏమే పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసావు ఇప్పుడేమో నేల ముఖం వేసుకొని ఉన్నావు అబ్బో ఇందాక నన్ను పుట్టింటికి పంపిస్తావు అని పెద్ద పెద్ద ఛాలెంజ్ చేసినావుగా ఇప్పుడు నీకేమైంది చేత కాలేదు నన్ను పుట్టింటికి పంపించడం చేస్తాను కానీ అంత పుట్టింటికి వెళ్ళాలని ఉబ్బరంగా ఉందా నీకేమైనా పంపిస్తారే అమ్మగారింటికి కంగారు పడకు బట్టలు కూడా చదువుకొని ఉన్నా నువ్వు ఇంటికి పంపిస్తావని నీ కొడుకుతో చెప్పి తిట్టిపిచ్చి కొట్టిపిస్తే ఇంటికి పంపిస్తానన్నావుగా చేత కాలేదా నీకు నన్ను పంపించడానికి నీకు అంత సీన్ లేదులే నీకు అంత సీన్ ఉంటే నన్ను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు ఆగు తొందర ఎందుకు ఇంకా వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి 4 రోజులు టైం ఉంది అంత కంగారు పడుతున్నావే చూద్దాంలే ఏంటి వదిన ఏం చేస్తున్నారు దీనికి ఎప్పుడు పని పాట లేనట్టే నా దగ్గరికే వస్తుంటుంది ఏంటే వదిన చెప్పు ఇది నన్నే అంటుంది కోడలికి బుద్ధి చెప్పడం రాదు కానీ దొంగ మొహంది పెద్ద బిల్డప్ ఇస్తుంది మీ కోడలు ఏం చేస్తుంది వదిన నన్ను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలో అని ఆలోచిస్తుంది నువ్వు వచ్చిన ముచ్చట ఏంటో నేను చెప్తాను
మీ కోడలు నన్ను ఇంట్లో నుంచి చల్లగొడతాను అన్నది కదా, అందుకే నవ్వొచ్చింది. అదేం కాదు, నా కోడలు నన్ను నిజంగానే ఎలా ఎల్లగొట్టాలని ప్లాన్ చేస్తుంది. అవునా, నువ్వేం చేస్తున్నావు మరి? నేను దాన్ని ఎలా ఎల్లగొట్టాలా అని ప్లాన్ చేస్తున్నా. నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే చెప్పు. అంత ఆలోచన ఉంటే నా కోడలు ఎప్పుడు ఎల్లగొట్టేదాన్ని కావదినా. నా కోడలు లాంటిదేనా వదిరా నీ కోడలు? నీ కోడలు నా కోడలు ఏంటదినా, అందరి కోడలు అంతే. అవునా వదినా? గుండమ్మలు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు. వీళ్ళ కోడలా లాంటిది, వాళ్ళ కోడలా లాంటిది అనేసి సంసారాల గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మొహాలు మాడా ఉస్సు ఉస్సు. ఈ కాకులన్నీ ఎప్పుడు రెండు కలిసి ఇక్కడ ముచ్చలు పెడతా ఉంటాయి. ఈ రెండు కాకుల కాళ్ళు ఇరగొట్టాలి. నీ కోడలు అంటే నన్నే అంటుంది అది. నేను పోతున్నా. వదినా కొద్దిసేపు కూర్చో. వదినా వదినా, పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చాను. అదినా ఏమే, ఎవరినే కాకులు కాళ్ళు ఇరగొట్టాలని ఎవరిని అన్నావే? కాకులనైతే కాదత్తా. అంటే నువ్వు మమ్మల్ని అన్నావుగా. నీకు ఇంకా డౌటా? మిమ్మల్ని అన్నా. అత్తను పట్టుకొని కాళ్ళు ఇరగొడతానంటావానే? దొంగ మొహం దాన. పట్టుకొని ఏమో లేదు, దూరం ఉండే అన్నా. దెబ్బలు లేక బలిసి కొట్టుకుంటున్నా ఉసిరి మొహం దాన. నాది ఉసిరికాళ్ళ మొహమానే, నీదే డబ్బారట్ట మొహం దాన. నువ్వే పాసిమహల్ల మొహం దాన. ఒక్కరోజైనా మొహం శుభ్రంగా దోమినవా? నువ్వు కోళ్ళు మేకలు కోసుకోవడానికి తప్ప దేనికి పనికి రావి. దొంగ మొహం దాన. ఎక్కువ తక్కువ మాట్లాడితే పళ్ళు మొహం రాలుతాయి. మాటలు కాదు దమ్ముంటే రా. నీ పళ్ళు రాలతాయో నా పళ్ళు రాలతాయో చూద్దాం. రావే రా, నాకేమన్నా భయం అనుకుంటున్నావా? భయపడకుంటా రావే. నీ దమ్మేందో నా దమ్మేందో చూద్దాం. నువ్వు నా అట్టు పట్టుకుంటావానే అన్ని కొలను పట్టి ధైర్యం అక్కడి నుంచి వచ్చింది. ముసలి మొహం దానా? నువ్వు పెద్ద పరుసుకున్నట్టు నన్ను ముసలి ముసలి. నువ్వేంటే నాకు చెప్పేది? నేనే నీకు చెప్తాను. ఆగు. ఏంటి గుడ్లు రిమి చూస్తే భయపడతాను అనుకుంటున్నావా? ఏంటి ఏంటి, నా కొడుకు ఏం పెడతాడు? రోజు తాగడం, సాయంత్రం నీకు డబ్బులు పెట్టుకుంటే నువ్వు డబ్బులు ఇస్తే తాగడం తప్ప నీ కొడుకు ఏం తెలుసు? నేనే తాగంత డబ్బులు ఇస్తాను. ఇస్తున్నా తాగడం తాగితే బాగుపడుతుందని. నీ యొక్క తాగబోదు మొహం నీ కొడుకు, నీ కాదు మొహం దానా? నీ కొడుకు మీ తిని చెంగ చెప్తున్నా. కొడుకు రావాలా? వాడిని కూడా పక్కబెట్టి గురుగురాలు గురుతానా? నా కొడుకు చెప్తున్నా. నేను చేసుకున్నట్టు మా అమ్మ వాళ్ళు కొడుకు కట్టు పెట్టారు. అత్త దొంగ మొహం దానా? పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి. అస్సలు మర్చిపోకండి. అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.